బాబా సినిమా యాక్టర్ శివాజీ గారు వెళ్ళి అక్కడ బాబా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గిరిజవులన్న గ్రామంలో అయితే ఉన్నాము. ఈ ఊరు వచ్చేసరికి ఒక ఫేమస్ యాక్టర్ పుట్టిన ఊరు అనమాట. ఆయన ఎవరు అనుకుంటున్నారా, రీసెంట్గా బిగ్ బాస్ ఫేమ్లో చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అనమాట యాక్టర్ శివాజీ గారు. ఈయన గురించి తెలుసుకోవాల్సినది చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన డైరెక్ట్గా అయితే యాక్టర్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ ఈయన జెమినీ టీవీ ఛానల్కి అయితే ఎడిటర్ వర్క్ అయితే చేశారన్నమాట. ఎడిటర్ వర్క్ చేస్తూ ఉండగానే మధ్యలో అయితే సీరియల్స్లో ఆఫర్ రావడం మొదలైంది. సో సీరియల్స్లో ఆఫర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా అయితే మూవీస్లో యాక్టింగ్ చేసే అవకాశం అయితే వచ్చిందనమాట. సో మూవీస్ వచ్చరికి స్టార్టింగ్లో ఖుషి అండ్ అలాగే ఇంద్రా మూవీలో అయితే యాక్టింగ్ చేశారన్నమాట. చూశారు కదా, ఇంద్రా మూవీలో చిన్న విలన్ క్యారెక్టర్ చేశారన్నమాట. సో ఆ విధంగా అయితే ఈయనకి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా కూడా చేశారన్నమాట. సో అయితే ఈరోజు ఆయన హోమ్ టూర్ అయితే చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ లైక్ చేసే వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఊరి ఎంట్రన్స్లో రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేసి అయితే స్ట్రైట్గా ఒకటే రోడ్డు ఊరు లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఊరైతే చూస్తున్నారు కదా, ఎటు చూసినా సరే మొత్తం పచ్చని పొలాలతోటి కలర్ఫుల్గా మొత్తం చాలా బాగుంది చూడడానికి అయితే లుకింగ్. అండ్ అలాగే ఊరిలో అన్నీ కూడా కొబ్బరి చెట్లతో నిండిపోయింది. ఊరు స్టార్టింగ్లోనే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లతో అయితే వెల్కమ్ చెప్తుంది మనకి. సో అనుకున్నంత చిన్నపల్లెటూరు అయితే కాదు, ఊరైతే బాగానే ఉంది, చాలా పెద్దగానే ఉంది చూడడానికి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పెద్ద స్కూల్ ఉంది. ఇంత చిన్న పల్లెటూరికి ఇంత పెద్ద స్కూల్ ఏంటని ఆశ్చర్యపోయాను. స్కూల్ అయితే చాలా పెద్ద స్కూలు. అండ్ అలాగే స్కూలు క్రాస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఎక్కడ కూడా టర్నింగ్ లే ఉండవు అనమాట. ఇక్కడ ఉన్న బాబాయ్ అడిగి తెలుసుకుందాం ఇంకెంత దూరం ఉంటుందో. సినిమా యాక్టర్ శివాజీ గారు ఇల్లు అక్కడ బాబాయ్, సినిమా యాక్టర్ శివాజీ గారి ఇల్లు, సినిమా యాక్టర్ శివాజీ గారి ఇల్లు. బారుకి వెళ్ళాలా? ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఊరు సెంటర్లో ఉండే బొడ్రాయ్ సెంటర్ అనమాట. ఈ బొడ్రాయ్ సెంటర్ దగ్గర నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, సెంటర్ చాలా విశాలంగా ఉంది, అలాగే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది సెంటర్లో. ఇలా ఉంటే చాలా బాగుంటుంది పల్లెటూరులో. బాబా ఇక్కడ సినిమా యాక్టర్ శివాజీ గారు ఇల్లు, సినిమా యాక్టర్ శివాజీ గారు. బారుకి వెళ్ళాలా? శివాజీ గారు ఇల్లు. ఆ బిల్డింగ్ కనబడుతుందిగా, ఈ పక్క బిల్డింగ్ పెద్ద బిల్డింగ్, దీనికి ఈతల రెండు స్టేట్ బిల్డింగ్ అది సార్. దాని ఎదురుగా ఈ పక్క ఈ బిల్డింగ్ కాక అవతల పక్క బిల్డింగ్. ఇల్లుందా ఇప్పటికి? ఇల్లుందా శివాజీ గారు? రెండు స్టేట్ బిల్డింగ్ అది, రెండు స్టేట్ బిల్డింగ్ ఉందా? ఈ ఎన్ఆర్ఓ కానీ నాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు. ఓన్లీ అడ్రస్ అడిగితేనే డైరెక్ట్గా బండెక్కిచ్చేసి నేను ఇంటి దగ్గరికి రమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి చూపిస్తానని చెప్పేసి ఇంటి దగ్గర వరకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం వెళ్తుంది శివాజీ గారు ఉండే బజార్ అనమాట. సో ఈ బజారుకి మధ్యలో అయితే వాళ్ళు ఇల్లు ఉంటుందని చెప్పారు. సో ఇంకొంచెం దూరం అయితే వెళ్దాము. అక్కడే ఆటో పక్కన నేను చెప్పాడు అన్న. సినిమా యాక్టర్ శివాజీ గారు ఇల్లు అక్కడ, ఇదేనా ఇల్లు? ఇల్లు అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ అక్కన అడిగితేనేమో ఆమె పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళైతే ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వద్దని చెప్పారంట శివాజీ గారు అండ్ అలాగే వాళ్ళ తమ్ముడు గారు. సో ఇల్లు అయితే బయట నుంచి ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇదేమో కార్ పార్కింగ్కి వెళ్ళడానికి పెద్ద గేట్ అనమాట, ఇక్కడేమో మాన్యువల్గా మూవ్ అవ్వడానికి చిన్న గేటు. సో ఇల్లు అయితే చాలా చాలా పెద్దగా ఉంది, దాదాపు ఒక 8 నుంచి 10 సెంట్లు మధ్యలో ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంది. అండ్ అలాగే మీరు బాగా గమనిస్తే పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంటుంది, కన్ఫామ్గా పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. సో మొత్తం డబుల్ స్టోర్ బిల్డింగ్ అనమాట ఇది. సో చాలా చాలా విశాలంగా ఉంది. అండ్ అలాగే ఇంటి ముందు అయితే ఒక కానుగు చెట్టు కూడా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఊరు వస్తే మాత్రం ఒకసారి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిరండి, ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది. ఇక చూస్తున్నట్టయితే ఈ అక్కనైతే నేను చాలాసేపు బతిలాడాను, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి మేడం, చాలా దూరం నుంచి వచ్చాను, ఒక్కసారి చిన్న వీడియో తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి చాలాసేపు బతిలాడాను. కానీ వాళ్ళైతే కళాఖండిగా వద్దంటే వద్దండి, మమ్మల్ని తిడతారు. మీరు తర్వాత మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసి పర్మిషన్ ఎందుకు ఇచ్చారని చెప్పి మా మీద అరుస్తారని చెప్పేసి ఆమె అయితే చాలా భయపడిపోయి పర్మిషన్ అయితే ఇవ్వడం కుదరదమ్మా, బయట నుంచి అయితే రికార్డ్ చేసుకొని చెప్పారు. సో నేనైతే ఇంకా చేసేది ఏమీ లేక ఇంత దూరం వచ్చాం కదా, ఇక మీకు ఎలాగైనా ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి బయట నుంచే రికార్డ్ చేస్తున్నాను. ఈ ఒక్క సో మొత్తానికైతే ఇల్లు అయితే చూసాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో శివాజీ ఫ్యాన్స్ కానీ లేదంటే బిగ్ బాస్ని లైక్ చేసే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలో బ్రహ్మానందం గారు ఇల్లు అయితే చూపిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట.